ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో మైనారిటీలకు ఉరిగిందేమీ లేదని ముస్లింల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిబుల్లా ఖాన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, నగర అధ్యక్షుడు సయ్యద్ రబ్బానీ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ, శనివారం నారా హమారా టీడీపీ హమారా పేరుతో ఆజాద్ చౌక్లో నిర్వహించిన కార్యక్రమం శాంతం, ఆత్మస్థుతి పరనిందగా సాగిందని ఆయన విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలించే నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆయన హితవు పలికారు. 30 ఏళ్ల క్రితం కట్టిన షాదీఖానాల గురించి మాట్లాడతారు తప్ప మైనార్టీలకు తాము ఏమి చేశామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో నగర టీడీపీ పార్టీ నాయకులు ఉన్నారని అన్నారు. సమావేశంలో పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి అరిపుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక అజాద్ చౌక్ సెంటర్ పరువు తీయాలని ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టి ఏదో చేయాలనుకున్నది ఏమీ చేయలేక చతులు పడి పలాయనం చెందగించడం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుపై ప్రజలకు నమ్మకాన్ని నిదర్శనం. ఈవేళ మైనారిటీలకి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరలా ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఒక మైనారిటీ నాయకులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వారిని గుర్తించి పథకాల్లో కూడా వారికి అగ్రసంపులు ఇచ్చి వారు ఏం చేయాలనుకున్నదో కనీసం వారితో స్పష్టత లేని ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ని నిన్న నిర్వహించారు. వారు అంటున్నారు పదే పదే మేము తీసుకొచ్చిన జీవోలు వాటికి తన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి మీరు చేయలేకపోయామన్న చేతకాన్ని తనని బయట పెట్టుకుంటూనే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే గతి లేక ఓటు వేశారన్న ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే గతి లేక వేశారని ఓటు వేయకపోతే కక్షపూరితంగా వేయలేదని ఎటు నుండి చూసినా మైనారిటీల పట్ల ఒక పూర్తి వివక్షపూరిత ధోరణితో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ పార్టీని జనాలు తిరస్కరించారు.